ఈరోజు బాబు జగ్జన్ రావు గారి 109వ జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. బాబు జగ్జన్ రావు గారు భారతదేశంలో అనేక రకాలైనటువంటి మంత్రి పదవుల్ని నిర్వహించడం జరిగింది. భారతదేశ ఉప ప్రధానిగా ఆయన పనిచేయడం జరిగింది. అంతేగాక స్వాతంత్ర సమరయుద్ధంలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జన్ రావు గారు. దళిత జాతి అభ్యున్నత కోసం, దళిత జాతిని ఉద్ధరించడం కోసం ఆయన అహర్నిశలు కష్టపడడం జరిగింది. భారతదేశ అభ్యున్నత కోసం, భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం అవిరళమైనటువంటి కృషి చెలిపినటువంటి మహానుభావుడు బాబు జగ్జన్ రావు గారు. మరి ఆయన ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతా ఉన్నాడు, ఆయనే ప్రధానమంత్రి అని చెప్పి జనతా గవర్నమెంట్లో మన భారత ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఒక దళితుడికి వచ్చినటువంటి అవకాశం ఆ రోజు చేజారిపోవటం జరిగింది. మరి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు బాబు జగ్జన్ రావు గారు. అణగారినటువంటి వర్గాల్లో జన్మించినప్పటికీ, ఆ రోజు చదువుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నా మరి కష్టపడి విద్యను అభ్యసించి అత్యున్నతమైనటువంటి పదవులను అలంకరించి దళిత జాతికే భారతదేశంలో వన్నె తెచ్చినటువంటి గౌరవ మర్యాదలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగ్జన్ రావు గారు. మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి మరి మనం అందరం కూడా దళిత జాతి అభ్యున్నతి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్జన్ రావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ అణగారిన వర్గాలు, దళిత వర్గాలు, పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లటమే మనము జగ్జన్ రావు గారికి అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.